రంగుల ప్రపంచంలో హీరో హీరోయిన్లు అందాన్ని, ఆరోగ్యాన్ని, శరీరాకృతులను కాపాడుకునేందుకు చేయరాని ఫీట్లు, పాట్లు అన్నీ కావు. పూర్తి భిన్నంగా డైట్ మెయింటైన్ చేస్తూ ఏం తినాలి, ఎంత తినాలి అనేది ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో తింటూ ఉంటారు. ఎందుకంటే సినిమాల్లో ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా కనపడే విధంగా డైట్ లో మార్పులు చేర్పులు చేస్తూ ముందుకు సాగుతుంటారు. అవేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా తింటూ తిండిని ఆస్వాదిస్తారు కమల్ హాసన్. సినిమాకి ఆయన చూపించే నటన అద్భుతంగా ఉంటుంది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి తనదైన శైలిలో నటించి ప్రాణం పోసే కొంతమంది నటుల్లో కమల్ హాసన్ మొదటి స్థానంలో ఉంటాడు. కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో కుక్క, పంది, పాము, పిల్లి లాంటి జంతువుల మాంసాలను కూడా తిన్నాను అని చెప్పాడు. అలాగే తన కూతురైన శృతి హాసన్ కూడా సేమ్ టు సేమ్ డైట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. శృతి హాసన్ సినీ పరిశ్రమలో ఆదిలోనే ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకుని వరుస ఫ్లాప్స్ ను చవిచూసింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా దబాంగ్ రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ ని సాధించారు. ఆ తర్వాత తను వెనుదిరిగి చూడకుండా చాలా సినిమాల్లో నటిస్తూ నటిగా తనకు మంచి గుర్తింపు సాధించుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడైన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే శృతి హాసన్ ఇండస్ట్రీకి రాకముందు ఫుడ్ బాగా తినేది. తనకి బోర్ కొట్టినప్పుడు కబోడియా వెళ్లి డ్రాగన్ మాంసం, అలాగే బ్యాంకాక్ వెళ్లినప్పుడు పురుగులు, తేలు, పాములు వంటి వాటిని ఎంతో ఇష్టంగా తినేదాన్నని ఓ ఛానల్ కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ విచిత్రమైన వాంతులు తెచ్చే ఆహారాన్ని ఎలా తీసుకున్నారని ప్రశ్నించిన యాంకర్ కు సమాధానమిస్తూ శృతి ఇలా అన్నారు. నాన్న కమల్ హాసన్ సలహాతో ఇండస్ట్రీకి వచ్చే ముందు ఇలాంటివి తినకూడదు, అందాన్ని బాగా కాపాడుకోవాలని చెప్పిన సలహా ప్రకారం ఫాలో అవుతూ ఇప్పుడు పూర్తిగా మాంసాన్ని మానేసి వెజిటేరియన్ గా మారిపోయానని చెప్పుకొచ్చారు. ఇలా హీరోలు, హీరోయిన్స్ ఆహార నియమాలను పాటిస్తూ అందాలను కాపాడుకుంటూ వరుస ఆఫర్లతో కెరీర్ ను బిల్డ్ చేసుకోవడం సర్వసాధారణం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.